ఉత్తర అమెరికా తెలుగు సంస్థ తానా నిర్వహించిన ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం అద్భుతంగా సాగింది ప్రపంచ తెలుగువారు ఒక్కచోట చేరి ఆన్లైన్లో తమ కళాభిరుచిని చాటారు కోవిడ్ సమయంలో నలభై దేశాల్లోని వందకు పైగా తెలుగు సంఘాలు పద్దెనిమిది వేల మంది పోటీల్లో పాల్గొన్నారు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జరిగిన వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్ట్లో ప్రవాస తెలుగువారు తెలుగు భాషకు పట్టం కట్టారు ఏ దేశంలో ఉన్నా తేనెలోలకు తెలుగులో మాట్లాడుకోవడం మరవలేదు తెలుగు పాటలోని కమ్మధనాన్ని ఆస్వాదించారు తెలుగు పద్యం సౌరభాలను వెదచెల్లారు తమ చిన్నారులకి తెలుగు సామెతలు పొడుపు కథలు నేర్పడంలో ముందున్నారు మనవారు గొప్పధనాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది తానా సాంస్కృతిక పండుగ అతిపెద్ద ఆన్లైన్ కార్యక్రమంతో జులై ఇరవై నాలుగున తానా చరిత్ర సృష్టించింది తెలుగు వారంతా ఒక్కటై ఒకే కుటుంబంలా కలిసొచ్చారు

అండ్ నేను యాంకరింగ్ చేస్తూ ఉంటాను ఇక్కడ లోకల్ కమ్యూనిటీ ఈవెంట్స్లో యాంకరింగ్ చేయడం కానీ లేకపోతే ఆఫీస్ కానీ అన్ని లోకల్ ఈవెంట్స్ లో ఐ ఐ గివ్ దాట్ మై మై సపోర్ట్ టు ద టీమ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అండ్ అదే కాకుండా నేను ఇండియాలో ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉందండి ఎయిడ్స్ అఫెక్టెడ్ కిడ్స్ కి ఐ కీప్ డొనేటింగ్ అండ్ మోర్ ఓవర్ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటాను నా బేసిక్ మెయిన్ హాబీ ఏంటంటే మా అబ్బాయితో ఆడుకోవడం వాడితో టిక్ టాక్ చేయడం వాడికి నేర్పించడం అంటే అసలు మన కల్చర్ ఏంటి అసలు ఏంటి మనము ఎక్కడి నుంచి వచ్చాము అనేది మొత్తం వాడికి చెప్పడం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట సో వాడితో కలిసి ఆడుతూ ఉంటాను షటిల్ కానీ మై బేసిక్ ప్లేట్ ఇస్ విత్ హిమ్ బాగా ఇష్టం నాకు వాడితో ఆడటము అండ్ థ్యాంక్ యూ తానా ఫర్ దిస్ ఆపర్చునిటీ సో ఫర్ ఇవాళ నేను వేసుకున్న శారీ వచ్చేసి ఈ కాంచీవరం శారీ అండి సో చాలా మంది కాంచీవరం గురించి చెప్పేశారు ఆల్రెడీ బట్ నేను ఇంకొక స్పెసిఫిక్ థింగ్ చెప్పాలనుకున్నాను ఏంటంటే ఆ ఇది కంచిలోనే ఎందుకు నేస్తారు అంటే మామూలుగా స్కంద మహర్షి వాళ్ళ వంశస్థులు అక్కడ వచ్చి ఈ నేత మొదలు పెట్టారంట సో అక్కడ నుంచి వాళ్ళ వంశస్థులు మాత్రమే ఈ చీరలు నేస్తారు సో కాబట్టి మనం అందరం కంచికే వెళ్ళి కొనాలి అని అంత ప్రతీతి ఉంటుంది దానికి కంచికే వెళ్లి కొనడం వల్ల ఆ చీరలకి ఆ శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన దారం సిల్క్ సిల్క్ థ్రెడ్ అనేది ఆయనకి చాలా ఇష్టం అంట సో అందుకని ఆ దారాలతో చేస్తారు కాబట్టి వాళ్ల వంశస్థులు చేసిన చీరలకి ఆ శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి చాలా మంది కంచికే వెళ్ళి కొంటారు ఇంకొక చిన్న విషయం ఏంటంటే నాలుగు వందల ఏళ్ళ కిందటే మన శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే ఈ కంచి చీరలు ఉండేవట మనకి తెలియదు కానీ ఈ డిజైన్స్ అన్ని కూడా ఇప్పుడు మనం చూస్తే మన టెంపుల్స్ మీద పాత గుళ్ళల్లో ఉంటాయి కదా వాటి మీద ఉండే డిజైన్స్ కానీ ఇప్పుడు నేను వేసుకునేది బుట్ట డిజైన్ అంటారు సో వీటి మీద టెంపుల్ డిజైన్స్ కానీ ఆ ఆ శ్రీ శ్రీకృష్ణుల వారి డిజైన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ తో మనకి ఇప్పుడు కాంచీవరం శారీస్ వస్తున్నాయండి సౌందర్య లహరి తెలుగు వెలుగు రాగమంజరి నాదామృతం అందల రవళి కళాకృతి రంగస్థలం భువన విజయం ఇలా ఎనిమిది కేటగిరీల్లో పోటీలు జరిగాయి వీటిలో పద్దెనిమిది వేల మంది వరకు పాల్గొన్నారు తెలుగు సాంస్కృతిక మహోత్సవంలో న్యూజిలాండ్ ఐర్లాండ్ స్కాట్లాండ్ సింగపూర్ డెన్మార్క్ ఫ్రాన్స్ జర్మనీ సౌత్ ఆఫ్రికా బెహ్రెయిన్ యూకే ఇతర దేశాల తెలుగు సంఘాలు పాల్గొన్నాయి ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవ నిర్వహణకు తానా టీం ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చింది నాలుగు వందల మంది వరకు న్యాయ నిర్ణేతలు నాలుగు వందల మంది వాలంటీర్ల సమిష్టి కృషితో అతిపెద్ద ఆన్లైన్ కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా నిర్వహించింది తెలుగువారి కళాభిరుచిని గుర్తించి సత్కరించింది ప్రతిష్టాత్మక తాన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని మరో ఎపిసోడ్లో చూద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్